ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మీడియా అనే ప్రపంచంలో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ టైం మొత్తం గడిపేస్తున్నారు. ఈ వీడియోలో మనం గడిచిన 10 సంవత్సరాలలో ప్లేస్టోర్లో ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోబడిన టాప్లో ఉన్న 10 సోషల్ మీడియా యాప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఏమి జరుగుతుందో మరియు ప్రజలు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు ఇంకా ఎంతోమంది ప్రస్తుతం ఏమి మాట్లాడుతున్నారు అనే విషయాలు ఈ ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. 2006లో ప్రారంభించిన ట్విట్టర్ అప్పటి నుండి సామాన్య ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గడిచిన 10 సంవత్సరాలలో ట్విట్టర్ని 100 కోట్ల మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు మరియు మొదటి 10 స్థానాల్లో ట్విట్టర్ 10వ స్థానాన్ని దక్కించుకుంది. కాలిఫోర్నియాలో శాన్ బ్రూనో ప్రధాన కార్యాలయం ఉన్న ఒక అమెరికన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. యూట్యూబ్ ఇప్పుడు గూగుల్ యొక్క అనుబంధ సంస్థలో ఒకటి. కేవలం ఒక్కరోజుకి 500 కోట్ల మంది యూట్యూబ్లోని వీడియోస్ చూస్తుంటారు. దీనికి సుషాన్ వజ్కీ అనే ఆవిడ సీఈఓ. గడిచిన 10 సంవత్సరాలలో యూట్యూబ్కి 130 కోట్ల మంది వినియోగదారులు వచ్చారు మరియు మొదటి 10 స్థానాల్లో యూట్యూబ్ 9వ స్థానాన్ని దక్కించుకుంది. చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం అయిన ఆలీబాబా యొక్క యూసీ బ్రౌజర్ని గత 10 సంవత్సరాలలో దాదాపుగా 130 కోట్ల మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో గూగుల్ క్రోమ్ కంటే యూసీ బ్రౌజర్నే ఎక్కువ వాడుతున్నారు. ఇది ఈ 10 సంవత్సరాలలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడి 8వ స్థానంలో ఉంది. చైనాలో స్థాపించిన బైటాన్స్ అనే సంస్థ డూయిన్ మరియు మ్యూజికల్లీ యాప్స్ని కలిపి టిక్ టాక్ అనే యాప్ను తయారు చేసింది. టిక్ టాక్ను 2017లో విడుదల చేశారు. ఒక 10 సంవత్సరాలలోనే 130 కోట్లకు పైగా టిక్ టాక్ యాప్ను డౌన్లోడ్ చేశారు మరియు మొదటి 10 స్థానాల్లో టిక్ టాక్ 7వ స్థానాన్ని దక్కించుకుంది. వీడియో కాలింగ్ యాప్ అయిన స్కైప్ 2017లో ఫేస్బుక్ మెసెంజర్కి గట్టి పోటీ ఇచ్చింది. 2012లో మొదలైన స్కైప్ యాప్ను గత 10 సంవత్సరాలలో 130 కోట్లకు మంది పైగా డౌన్లోడ్ చేశారు మరియు మొదటి 10 స్థానాల్లో స్కైప్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. స్నాప్చాట్ 2011లో ప్రారంభించబడింది మరియు ఇది అతి తక్కువ సమయంలోనే చాలా ప్రజాదరణ పొందిన యాప్ మరియు ఫోటో మెసేజింగ్ యాప్. గత 10 సంవత్సరాలలో 150 కోట్లకు మంది పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేశారు మరియు మొదటి 10 స్థానాల్లో స్నాప్చాట్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. 2010లో ఐఫోన్ ఓఎస్లో విడుదలైన ఈ యాప్ని 2012లో ఫేస్బుక్ సంస్థ 100 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. గడిచిన 10 సంవత్సరాలలో 270 కోట్ల మందికి పైగా ఈ యాప్ని డౌన్లోడ్ చేశారు. స్నాప్చాట్తో పోలిస్తే ఈ యాప్ను 2 రెట్లు కన్నా ఎక్కువ మంది డౌన్లోడ్ చేశారు మరియు మొదటి 10 స్థానాల్లో ఇన్స్టాగ్రామ్ 4వ స్థానాన్ని దక్కించుకుంది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ ఫేస్బుక్ 2014లో 190 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. May 3, 2009లో ఈ యాప్ని మొదలుపెట్టారు. గడిచిన 10 సంవత్సరాలలో 430 కోట్ల మంది పైగా ఈ వాట్సాప్ను డౌన్లోడ్ చేశారు మరియు మొదటి 10 స్థానాల్లో వాట్సాప్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఫేస్బుక్ మెసెంజర్ 2011లో ఐఫోన్ ఓఎస్ మరియు ఆండ్రాయిడ్లు ప్రారంభించారు. గత 10 సంవత్సరాలలో 440 కోట్లకు మంది పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేశారు మరియు మొదటి 10 స్థానాల్లో ఫేస్బుక్ మెసెంజర్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. చివరిగా సోషల్ మీడియా యొక్క రారాజు ఫేస్బుక్. 2004లో మొదలైన ఈ ఫేస్బుక్ మొదటి 10 స్థానాల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో 460 కోట్ల మందికి పైగా ఈ యాప్ని డౌన్లోడ్ చేయబడి అగ్రస్థానంలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.